మనది ప్రజాస్వామ్య దేశమని పాలకులు మర్చిపోతున్నారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. హైదరాబాద్ ఓయూలో ప్రొఫెసర్ కాసింను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. చాడా వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి విలువ ఇవ్వట్లేదని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని చాడా మండిపడ్డారు. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అనేది పాలకులు మర్చిపోతా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచిత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పౌర హక్కులకు సంబంధించి, అంటే పౌరులకు ఎలాంటి హక్కులు ఉండాలా, ప్రాథమిక హక్కులు ఏంటి అనేది అన్ని వివరంగా ముందుపరిచారు. అన్ని ఆర్టికల్ చూస్తే దానిలో మనకు అర్థమైంది. కానీ పాలకులు పూర్తిగా మరి రాజ్యాంగానికే విలువ కలుస్తా ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు, రాజ్యాంగం అనుసరించి మేము తప్పనిసరి నడుచుకుంటామని చెప్తారు, పూజా తప్పకుండా నడుచుకుని చెప్తారు, పూజా తప్పకుండా దానికి విలోకాలు ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తాం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బీజేపీ ఎన్డీ నరేంద్ర మోడీ 2వ స్థానం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగడానికి వెళ్ళిపోయింది అతను.